Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అదిరిపోయే ఐడియాతో మోడీకి జగన్ మరో లేఖ. ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి మరో లేఖ రాశారు. ప్రైవేటు ఆసుపత్రులు తీసుకుని వ్యాక్సినేషన్ డోసులు నిల్వల్ని ప్రభుత్వ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కు కేటాయించాలంటూ ప్రధాని నరేంద్ర మోడీని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మోడీకి ఆయన తాజాగా లేఖ రాశారు. ప్రైవేటు ఆసుపత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లు పూర్తిగా వినియోగించడం లేదని, ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కు కేటాయిస్తే మంచిదని సూచించారు. కేంద్రం కొత్త పాలసీ ప్రకారం 25% వ్యాక్సిన్లను ప్రైవేటు ఆసుపత్రులకు కేటాయించారు. అయితే ఇందులో చాలా వ్యాక్సిన్లు మిగిలిపోతున్నాయి. ప్రభుత్వం వ్యాక్సిన్లు ఉచితంగా ఇస్తుండటంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల వైపు వెళ్లడం లేదు. ఇదే విషయాన్ని జగన్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనికి ఆధారంగా కొన్ని గణాంకాలు ప్రస్తావించారు. జులైలో ప్రైవేటు ఆసుపత్రులకు 17,71,580 డోసులు కేటాయించారని తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లను ప్రైవేటు ఆసుపత్రులు వినియోగించుకునే అవకాశం లేదన్నారు. ఈ విషయం ఈ నెల 24న జరిగిన ప్రధాన కార్యదర్శుల సమావేశంలో అనేక మంది ప్రస్తావించిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. ఈ భేటీలో ఇతర రాష్ట్రాలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించాయని ప్రధానికి రాసిన లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల వద్ద మిగిలిపోయిన వ్యాక్సిన్లను ప్రభుత్వ కేంద్రాల ద్వారా సరఫరా చేయవచ్చునని సూచించారు. ఇలా చేయడం ద్వారా దేశంలో టీకా ప్రక్రియ వేగవంతం అవుతుందని, ఇది కేంద్రానికి మంచి పేరు తెస్తుందని జగన్ పేర్కొన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పని చేయాలని జగన్ మోడీకి సూచించారు. సీఎం జగన్ గతంలోనే ప్రధాని మోడీకి వ్యాక్సినేషన్ పై లేఖ రాశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ మొత్తాన్ని కేంద్రమే నిర్వహించాలని సీఎం జగన్ లేఖ రాసిన తర్వాతే ప్రధాని మోడీ ఉచిత వ్యాక్సిన్ నిర్ణయాన్ని ప్రకటించారు. జగన్ రాసినందుకు కాకపోయినా జగన్ లేఖ రాసిన తర్వాతే ప్రధాని ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. మరి ఈసారి కూడా మోడీ జగన్ మాట వింటారా చూడాలి.